హలో క్రియేటివ్ పీపుల్, మీ క్రియేటివిటీకి సరికొత్త టిప్స్తో మీ ముందుకు వచ్చేసింది క్రియేటివ్ స్మార్ట్ వైఫ్ టిప్స్. ఈరోజు మనం ఇంట్లోనే విక్స్ బిళ్ళలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇవైతే కాఫ్కి మంచి రెమెడీ, తప్పకుండా ట్రై చేసి చూడండి. దీనికోసమే నేను ముందుగా ఒక గ్లాస్ చక్కెర తీసుకున్నాను. ఇక్కడ లవంగాలు దంచి పొడి చేసి పెట్టుకున్నాను. తర్వాత శొంఠి పొడి ఉంటుంది కదా, డ్రై జింజర్ శొంఠి, దాన్ని దంచి పొడి చేసుకున్నాను. ఇంకా ఒక నిమ్మకాయ, ఫ్రెష్గా తురిమి పెట్టుకున్నటువంటి అల్లం, దీంతో పాటు కొంచెం తేనె కూడా తీసుకున్నాను. హెల్త్కి చాలా మంచిది. మీరు షుగర్ ప్లేస్లో బెల్లమైనా యూస్ చేసుకోవచ్చు. తర్వాత ఏదైనా బటర్ పేపర్ కానీ, భక్ష్యాలు చేసే పేపర్ కానీ తీసుకోవాలి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా మందంగా ఉన్నటువంటి గిన్నె తీసుకోవాలి. దీంట్లో నేను ఒక గ్లాస్ షుగర్ యాడ్ చేస్తున్నాను. దీనికి హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి బబుల్స్గా పాకం, అంటే ఉంట పాకం వచ్చే వరకు కరిగించుకోవాలి. సో చూసారు కదా, ముందుగా అయితే మామూలుగా షుగర్ కరిగిన తర్వాత మన ఇంగ్రీడియంట్స్ అన్నీ వన్ బై వన్ యాడ్ చేసుకోవాలి. ఇది హెల్త్కి చాలా చాలా మంచిది. సేమ్ మార్కెట్స్లో దొరికేటటువంటి విక్స్ బిల్లల టేస్టే వస్తుంది. సన్నగా తురుము పెట్టుకున్నటువంటి అల్లంని 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. మనం ఈ కాఫ్ డ్రాప్స్ తీసుకుంటున్నప్పుడు అక్కడక్కడ పంటి కింద పడినట్లయితే టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది. లేదు మీకు అలా ఇష్టం లేదనుకుంటే మిక్సీలో వేసి రసం తీసి దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వన్ బై వన్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం తయారు చేసుకుంటున్నాము. సో చూసారు కదా, అన్ని ఇంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్సే. లవంగాల పొడి కూడా యాడ్ చేశాను. చాలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు. శొంఠి పొడి 1/2 స్పూన్ యాడ్ చేశాను. మీ టేస్ట్ని బట్టి మీరు ఎక్కువగానే తక్కువగానే యాడ్ చేసుకోవచ్చు. వీటిని పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా కూడా తీసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా కూడా అనిపిస్తాయి. కాఫ్ ఉన్నప్పుడైతే ఇంకా తినాలనిపిస్తుంది. నేను ఈ క్వాంటిటీకి 1/2 లెమన్ స్క్వీజ్ చేశాను. మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నట్టయితే లెమన్ని ఇంకా ఎక్కువగా స్క్వీజ్ చేసుకోవచ్చు. సో అంతా కూడా మిక్స్ చేసి బబుల్స్ వచ్చే వరకు, అంటే ఉంట పాకం వచ్చే వరకు కరిగించుకోవాలి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసి ఏదైనా ఎక్కువ తక్కువ అనిపిస్తే ఇక్కడ యాడ్ టేస్ట్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూను తేనె యాడ్ చేస్తున్నాను. తేనె అనేది రోగనిరోధక శక్తిని పెంచుతుంది, హెల్త్కి చాలా చాలా మంచిది. కాఫ్కి అయితే మంచి రెమెడీ, తప్పకుండా యాడ్ చేయండి. ఇలా అంతా కూడా కలుపుకుంటూ నిదానంగా ఫ్లేమ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. సో చూసారు కదా, బబుల్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఒకసారి దీన్ని వాటర్లో వేసి చెక్ చేసుకోవాలి. వీటిని మనం తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నట్టయితే ఎక్కువ రోజు నిల్వ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం వాటర్లో వేసి వేళ్లతో ఇలా దగ్గరికి అన్నట్టయితే ఉంటలాగా వచ్చినట్టయితే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్టు. సో చూసారు కదా, ఇంకా కొంచెం లిక్విడ్గానే ఉంది. ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకుందాం. ఈ ఉంట అనేది మనం ఏదైనా స్టీల్ గిన్నె పైన వేసినప్పుడు సౌండ్ వస్తే అప్పుడు పర్ఫెక్ట్గా పాకం అనేది రెడీ అయినట్టు. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా పాకం రెడీ అయిపోయింది. ఇందులో వేసిన ఫ్లేవర్స్ అన్నీ కూడా మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటినీ కూడా బటర్ పేపర్ పైన చిన్న చిన్న డ్రాప్స్ లాగా వేసుకోవాలి. బటర్ పేపర్ యూస్ చేయడం వల్ల ఇవి డ్రై అయిన తర్వాత వెంటనే ఊడొచ్చేస్తాయి, లేదంటే ఏదైనా ప్లేట్లో కూడా వేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇలా చిన్న చిన్నగా రౌండ్స్గా కానీ, లేదంటే విక్స్ షేప్ ట్రయాంగిల్గా కానీ, మీకు ఏ షేప్ ఇష్టమైతే ఆ షేప్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. మరీ పెద్దగా వేసుకోకూడదు, ఎక్కువగా తినలేము. అల్లము శొంఠి అవన్నీ వేసాం కదా, మనము దగ్గు ఉన్నప్పుడు ఇవి తీసుకోవడం వల్ల చాలా చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. పాకం కరెక్ట్గా వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి, లేదంటే పాకం ఎక్కువగా ముదిరిపోతుంది. ఒకవేళ తక్కువ పాకం వచ్చినా కానీ మనం ఈ విక్స్ బిళ్ళలు తినేటప్పుడు పంటికి అతుక్కుపోతాయి. వీటిని ఒకేసారి నమలకుండా జస్ట్ అలా బుగ్గకి ఉంచుకున్నట్టయితే దాని నుంచి వచ్చే రసం వల్ల మనకు చాలా చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. సో మొత్తం ఒకేసారి నమలేకుండా నిదానంగా చప్పరిస్తూ తీసుకోవాలి. సో వీటన్నిటిని కూడా ఇలా చిన్న చిన్న రౌండ్స్ లాగా కానీ, లేదంటే విక్స్ బిళ్ళ షేప్ ఉంటుంది కదా ట్రయాంగిల్ షేపు, అలా ట్రయాంగిల్ షేప్లో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు ఇష్టమైనటువంటి సైజ్లో, మీకు ఇష్టం ఉన్న షేప్లో ఈ విక్స్ డ్రాప్స్ని తయారు చేసుకోండి. అన్ని కాఫ్ డ్రాప్స్ కూడా రెడీ అయిన తర్వాత దీనిపైన మనం పౌడర్ షుగర్ని ఇలా వెదజల్లాలి. చక్కెర్ని మిక్సీకి వేసుకొని అలా పౌడర్ షుగర్ని వేసినట్టయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. కిడ్స్కి కూడా మరి ఎక్కువగా ఘాటుగా ఉండకుండా చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది. చూసారు కదా, డ్రై అయిన తర్వాత చాలా ఈజీగా వీటి నుంచి ఊడొచ్చేస్తున్నాయి. వీటిని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవచ్చు, చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి. సమ్మర్లో అయితే కొంచెం తొందరగా కరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్టయితే చాలా చాలా బాగా క్రిస్పీగా ఉంటాయి.
చూసారు కదండి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఎలాంటి కెమికల్స్ లేకుండా, కేవలం ఇంట్లో దొరికే ఐటమ్స్తోనే మనం చాలా చాలా ఈజీగా విక్స్ డ్రాప్స్ తయారు చేసుకున్నాము. మీ పిల్లలు వీటిని కనుక ఇలా ఇష్టపడకపోతే జస్ట్ ఒక టూత్ పిక్ అంటే పచ్చిగా ఉన్నప్పుడే వీటిలో ఇన్సర్ట్ చేసినట్టయితే లాలీపాప్స్ లాగా వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఎలా అనిపిస్తుంది అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం ద్వారా వాళ్ళకు కూడా ఒక మంచి విషయాన్ని తెలియజేసినట్టుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. కీప్ వాచింగ్ క్రియేటివ్ స్మార్ట్ వైఫ్ టిప్స్.